శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. నవగ్రహాలలో మనకి జాతకంలో అంటే లగ్నంలో మనకున్నటువంటి రాశిచక్రంలో మూడు గ్రహాల కలయిక కనుక జరిగినట్లయితే ఆ జాతకుడు ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఉదాహరణకి గురుడు, రవి, చంద్రుడు ఈ మూడు గ్రహాలు కలిసి రాశిచక్రంలో కనుక ఉన్నట్లయితే అంటే వివిధ భావాలలో కనుక ఉన్నట్లయితే సహజంగా జనరల్గా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఈ జాతకుడు సంఘంలో గౌరవం పొందుతాడు. గురు రవి కలయిక కారణం చేత ఉన్నతమైనటువంటి పదవిని పొందుతాడు. వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతాడు. దానితోపాటు గురుడు, రవి, చంద్రుడు ఈ మూడు గ్రహాల యొక్క కలయిక కారణం చేత గొప్ప దయగలిగినటువంటి స్వభావం కనబడవుతాడు. ఇక గురుడు, రవి, చంద్రుడు కనుక కలిసినట్లయితే గొప్ప గొప్ప రచయితలు కావడానికి కూడా ఈ మూడు గ్రహాలే కారణమవుతాయి. ఇవి పూర్తి పరిశీలన కొరకు అయితే మాత్రం జాతక అంటే రాశిచక్రంలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి మీద ఎలాంటి దృష్టి దోషం ఉంది అనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. ప్రాథమిక సమాచారంగా కనుక చూసినట్లయితే ఈ గురుడు, రవి, చంద్రుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. సమాజంలో అందరికీ కూడా మార్గనిర్దేశం చేసేవాడుగా ఉంటాడు. అంటే తప్పుదారిలో నడవడు, తప్పుదారిలో పయనించడు. ఎవరైనా తప్పు మార్గంలో కనుక వెళుతూ ఉంటే వాళ్ళని సరిచేసేటటువంటి వాడుగా ఉంటాడు. దానితోపాటు స్త్రీలంటే విపరీతమైనటువంటి గౌరవాన్ని కూడా కలిగి ఉంటాడు, హుందాతనాన్ని కలిగి ఉంటాడు. ఇవి రాశిచక్రంలో గురుడు, రవి, చంద్రుడు కనుక కలిసి ఉంటే వచ్చేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.